తుంగభద్ర డ్యాం ఇంజనీర్లు అధికారులు సాధ్యం కాదని చేతులెత్తేస్తే 5 రోజుల్లోనే స్టాప్లాక్ గేట్లు అమర్చి దేశంలోనే రికార్డు సాధించాం. 50 మంది సిబ్బందితో ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పని పూర్తి చేసి నీళ్లు కాపాడగలిగాం అని జలవనరులు గేట్ల తయారీ నిపుణులు కన్నయ్య నాయుడు చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకుని సవాలుగా ఈ పని చేశాను. 26 లక్షల ఎకరాల పంట ఎడిపోతుందని రైతుల కాళ్లలో నీళ్లు చూశాం. గేట్లు అమర్చాక అదే రైతులు స్వీట్లు పంచుకుంటూ ఉంటే చాలా సంతోషించాను. ఈ పని ప్రారంభించేటప్పుడు జీవితంపై ఆశ ఉండదని కన్నయ్య నాయుడు తెలిపారు. ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు. శాలువా కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పుట్టినందుకు నా తుదిశ్వాస వరకు ఎలాంటి సాయం కావాలన్నా చేసి పెడతానని సీఎం చంద్రబాబుకు చెప్పాను. ఆయన అన్ని ప్రాజెక్టులు చూసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రాధాన్యం ప్రకారం ప్రాజెక్టుల్లో అవసరమైన పనులన్నీ చేద్దామన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదు, నిర్వహణ పట్టించుకోలేదు. గడిచిన 52 ఏళ్లుగా ఈ రంగంలో పనిచేస్తున్నా. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో గేట్లు డిజైన్ చేసి అమర్చాను. నీళ్ల కోసం 2 రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా చేశానని కన్నయ్య నాయుడు వివరించారు. వేల క్యూసిక్కుల భారీ వరద ప్రవాహం ఉన్న కన్నయ్య నాయుడు యుద్ధ ప్రాతిపదికన స్టాప్లాక్ గేటు ఏర్పాటు చేశారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయనను జలవనరుల శాఖ సలహాదారుగా నియమించుకుని సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి వెల్లడించారు. పలు కంపెనీలకు గేట్ల తయారీని అప్పగించి యుద్ధ ప్రాతిపదికన చేయడంతో 40 TMCల నీటిని కాపాడుకున్నాం. ఆ గేటును ఏర్పాటు చేసుకోలేకపోతే నీరు డెడ్ స్టోరేజీకి చేరి రాయలసీమకు దుర్భిక్ష పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాంతానికి సమృద్ధిగా నీరందిస్తున్నామంటే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కన్నయ్య నాయుడు పనిచేయడమే కారణమన్నారు. అందుకే ఆయన్ను సచివాలయానికి పిలిచి రాష్ట్ర ప్రజల తరఫున ఘనంగా సన్మానించామని మంత్రి తెలిపారు.